నేనైతే సజ్జంది అన్నం చేయబోతున్నా, అంటే గట్కా కూడా అంటారు దీనికి. ఇదైతే కడిగి పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లో పోసి మిక్సీ పట్టి చూపిస్తామండి. చూడండి, మిక్సీ పట్టేసిన ఇట్లా పలుగు పలుగు పట్టాలన్నమాట. మెత్తగా పట్టకూడదండి. ఇదైతే మిక్సీ చేసిన ఇది నీళ్ళు వేసరికి పెట్టానమాట. ఇప్పుడు ఇది ఇలా వేసేస్తున్నా. మొత్తం వేసి ఇట్లా ఉడికించుకోవాలండి. మళ్ళీ లాస్ట్ కూడా చూపిస్తాను మధ్య మధ్యలో. కొంచెం చూడండి, ఇట్లా మనకు కొంచెం ఉప్పు దీని టేస్ట్కి సరిపోయినంత. ఇది ఉండలు కానివ్వకుండా ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇది వేసేటప్పుడు కొంచెం చల్లీలు పోయారనమాట. తింటే అండి, మొత్తం అయిపోయినాక చూపిస్తాం. ఒక అర్ధ గంట సేపు ఉడికించుకోవాలి. ఇది చూడండి అయిపోయింది. ఇప్పుడైతే గిన్నెలో వేసుకొని మనం పెరుగుతో కానీ నెయ్యితో కానీ తినవచ్చండి. చూడండి తబ్బాగుందో. మనమైతే నాకైతే పెరుగుతో ఇంకా చాలా ఇష్టం అండి, పెరుగుతో తినడం. అంతే అండి వీడియో. కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. సజ్జల అన్నం ఇలా వినాలి. పప్పి మిర్చి సూపర్ టేస్ట్ అండి. ఇట్లా మిర్చి ఇట్లా వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.